గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ రాజేంద్ర. బుల్టెన్ ముందుగా హెడ్లైన్ చూద్దాం. అమరావతిలో ప్లకార్డుల ప్రదర్శనలు, రాజధాని కోసం ఆగని రైతుల నిరసనలు. ప్రతిపక్షంలో ఉన్న రైతులతోనే ఉంటాం, రైతు దినోత్సవం సందర్భంగా బాబు ట్వీట్. తుళ్ళూరులో ఉద్రిక్తత, మందడంలో అర్ధనగ్న ప్రదర్శన, నిరసనలతో హోరెత్తుతున్న రాజధాని గ్రామాలు. రైతుల ఆందోళనలకు బాసిటగా నిరసన, అమరావతిలో విధులు బహిష్కరించిన లాయర్లు. స్పీకర్ వ్యాఖ్యలపై వర్లరామయ్య మండిపాటు, కళ్ళు లేని కబూదిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా. మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి, పరిపాలనలో తేడా చూపిస్తానన్న జగన్. నాలుగున్నరేళ్లు టైంపాస్ చేసిన ఘనత చంద్రబాబుది, 6 నెలల్లో హామీలు నెరవేరుస్తున్నామన్న జగన్. జగన్ది 3 ముక్కలాట, నెగిటివ్ ట్రెండ్ రాష్ట్రానికి మంచిది కాదన్న సిపిఐ నారాయణ. ఏపీలో నూతన మద్యం పాలసీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, విచారణ 6 వారాలకు వాయిదా. రాయలసీమ 4 జిల్లాలకు గోదావరి జలాలు, 60,000 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్న జగన్. మంగళగిరి ఎమ్మెల్యే కనిపించడం లేదు, పోలీసులకు నిడమరు రైతులు ఫిర్యాదు. విశాఖలో బైక్ను ఢీకొన్న ట్రాక్టర్, 3 మృతి, 1 పరిస్థితి విషమం. సమత కేసుపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ, హాజరైన బంధుతుల కుటుంబ సభ్యులు. దిశా నిందితుల మృతదేహాలకు రీపోస్ట్ మటం, ఈ సాయంత్రం హైకోర్టుకు నివేదిక. దేశ సాంప్రదాయాన్ని నాశనం చేసే అధికారం బీజేపీకి లేదు, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పోరాటం ఆపమన్న కమల్ హాసన్. ఎన్ఆర్సీ చట్టం దేశమంతా ఉండదు, సుప్రీం ఆదేశాలతో అస్సాంలోనే అమలు చేస్తామన్న మోదీ. సిఏఏపై తమిళనాడులో ఆందోళన, నేడు డిఎంకే నిరసన ర్యాలీ. జార్ఖండ్లో క్షణక్షణానికి మారుతున్న ఫలితాలు, ఆధిక్యంలో కాంగ్రెస్ జేడీఎస్ కూటమి. ప్రతి ఒక్కరూ భారతీయతను చాటి చెప్పాలి, విద్యార్థులు యువతకు రాహుల్ పిలుపు. సిఏఏపై ఆగని నిరసనలు, చెన్నైలో డిఎంకే కాంగ్రెస్ భారీ ర్యాలీ. ఢిల్లీలో మరో ఘోర అగ్ని ప్రమాదం, 9 మంది సజీవ దహనం, 10 మందికి గాయాలు. ముంబైలోని 13 అంతస్తుల భవనంలో మంటలు, సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీం. గజం భూమికి 10 రూపాయల అద్దె, ఫిబ్రవరి 5 నుంచి మేడారం జాతర. నేటి నుంచి ఇండిగో సర్వీసులు ప్రారంభం, చెన్నై విశాఖ హైదరాబాద్లకు సేవలు. ఢిల్లీలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, ఉత్తమ నటిగా కీర్తి సురేష్ ఎంపిక.
For more updates, please subscribe 99TV Telugu.